strong. ఓకే సెకండ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్లో మనం బయోకెమిస్ట్రీ గురించి ఓకేనా పరిమాణాత్మక నిర్ధారణ టైట్రిమెట్రీ పద్ధతుల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనము ప్యాథాలజీలో ఒక లెసన్, ప్యాథాలజీలో నెక్స్ట్ లెసన్ ఏంటి అని చెప్పి అంటే హిస్టోపాథాలజీ జీవధాతు వ్యాధి లక్షణ శాస్త్రం. జీవధాతు వ్యాధి లక్షణ శాస్త్రం ఓకే హిస్టోపాథాలజీ. అయితే మనము దీంట్లోనే అటాప్సీ గురించి చదివాం మనం. అటాప్సీ అని చెప్పి అంటే శవ పరీక్ష అని చెప్పేసి అన్నాం మనం. ఏంటి శవ పరీక్ష అంటే చనిపోయిన తర్వాత ఆ శవాన్ని మనం పరీక్షించడం, అంటే ఏ విధంగా చనిపోయాడు, ఏ లక్షణాలతో చనిపోయాడు అని నిర్ధారించడం మనం వాడేది శవ పరీక్ష. ఓకే రైట్. ఇక్కడ హిస్టోపాథాలజీ అంటే ఏంటి అంటే మనిషి జీవించి ఉన్నప్పుడు, ఇక్కడ చెప్తున్నాం మన పేరు జీవధాతు వ్యాధి లక్షణ శాస్త్రం అంటే మన మనిషి జీవించి ఉన్నప్పుడు మన లోపలి కణజాలమైనటువంటి కణజాలాలను సేకరించి పరీక్షలు నిర్వహించి వ్యాధి లక్షణాలను తెలియజేయడం. ఓకేనా, అంటే మన లోపల లక్షణాలు అంటే వ్యాధి లక్షణాలు తెలియజేసేందుకు మనం ద్రవధాతువుగా ఎక్కువగా మనం ఏం తీసుకుంటాం అని చెప్పి అంటే రక్తాన్ని తీసుకుంటాం. అదేవిధంగా మనం బయోకెమిస్ట్రీ డిస్కస్ చేసాం, మనము ఏం చేసాం మనకు ప్యాంక్రియాటిక్ టెస్ట్ అని చెప్పేసి, లివర్ టెస్ట్ అని చెప్పేసి, రీనల్ టెస్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి చేస్తున్నాం. అంటే మనము ఒక్కొక్క దగ్గర ఇప్పుడు సిఎస్ఎఫ్ అని చెప్పేసి, అంటే ప్రతిదీ కూడా ఒక జీవించి ఉన్నటువంటి జీవులోంచి సేకరించిన కణజాలమే కనుక దాన్ని పరీక్షిస్తేనే మనకు ఆ రోగి అంటే ఆ ఏది వ్యాధి లక్షణాలు అని చెప్పేసి మనకు బయటపడతాయి. ఓకేనా. సో ఈరోజు మనం దీంట్లో కొన్ని షార్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. దీంట్లో హిస్టోపాథాలజీ జీవధాతు వ్యాధి లక్షణ శాస్త్రంలో కొన్ని షార్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మీరు క్లియర్గా రాసుకునే షార్ట్ క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి, దాంట్లో మనకు ఏదో ఒకటి అడగొచ్చు కనుక మీరు మంచిగా నీట్గా రాసుకొని పెట్టుకోండి, రాసుకొని పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ హిస్టాలజీ అనగానేమి, హిస్టాలజీ అనగానేమి క్వశ్చన్ రాసుకోండి. షార్ట్ క్వశ్చన్ హిస్టాలజీ అనగానేమి అని క్వశ్చన్ రాసుకోండి షార్ట్ క్వశ్చన్. ఓకేనా, కణం గురించి తెలుపు శాస్త్రాన్ని, ఓకే కణం గురించి తెలుపు శాస్త్రాన్ని ఏమంటాం మనం, సైటాలజీ అంటాం మనం. ఏమన్నా మనం కణం గురించి తెలుపు శాస్త్రాన్ని మనం ఏమన్నా సైటాలజీ అంటాం. అది మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో తెలుసు. కణజాలం గురించి తెలియజేయుదాన్ని హిస్టాలజీ అంటాం మనం. ఆల్రెడీ కణం గురించి తెలిపేదాన్ని ఏమంటాం మనం సైటాలజీ అంటున్నాం, కణజాలం గురించి తెలియజేయుదాన్ని మనం ఏమంటున్నాం హిస్టాలజీ అని రాసుకోండి. ఓకే, కణజాలం గురించి అధ్యయనం చేయుటను హిస్టాలజీ అంటారు. ఓకే, కణజాలం గురించి అధ్యయనం చేయడం మనం అనాలి హిస్టాలజీ అంటారు. రైట్, నెక్స్ట్ హిస్టోపాథాలజీ అనగానేమి, హిస్టోపాథాలజీ మనకు లెసన్ పేరు ఉందిగా, హిస్టోపాథాలజీ అనగానేమి కణమూల వ్యాధి అంటే కణజాలాలు లేకపోతే కణమూల వ్యాధి లక్షణ శాస్త్రం అంటే మన లోపల ఉండేటువంటి అనేక కణజాలాల యొక్క వ్యాధి లక్షణ శాస్త్రం అని రాసుకోండి. ఓకేనా, కణమూల వ్యాధి లక్షణ శాస్త్రం, కణమూల వ్యాధి లక్షణ శాస్త్రం. ఓకే, హిస్టోపాథాలజీ అంటే మన లోపల ఉండేటువంటి కణాలు కణజాలాల యొక్క వ్యాధి లక్షణ శాస్త్రం ఇది. ఓకేనా, ఏంటి హిస్టోపాథాలజీ. ఇది ఎక్కడ జరుపుతారు, జీవించి ఉన్న జీవిలో, చనిపోయిన జీవిలో కాదు జీవించి ఉన్న జీవిలో. ఓకే రైట్, నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ బయాప్సీ అనగానేమి, బయాప్సీ అనగానేమి హిస్టాలజీ అంటే ఏంటి, హిస్టోపాథాలజీ అంటే ఏంటి, నెక్స్ట్ బయాప్సీ, బయాప్సీ అనగానేమి రాసుకోండి. అక్కడ జీవి శరీరము నుండి కణజాలం సేకరణ అంటే మనది, ఇప్పుడు మనం ఫస్ట్ అన్నాం మనం మన లోపల నుంచి కణజాలం అని చెప్పి అంటే అది సిఎస్ఎఫ్ కావచ్చు, యూరిన్ కావచ్చు, బ్లడ్ కావచ్చు. ఓకేనా, గ్యాస్ట్రిక్ జ్యూస్ కావచ్చు, ఏదైనా సరే మన లోపల నుంచి సేకరించి పరీక్షలు నిర్వహించి దాని గురించి అధ్యయనం చేయుట, దాని గురించి దాని లక్షణాలను తెలుపుట, వ్యాధి నిర్ధారణ జరుపుట, వ్యాధి నిర్ధారణ జరుపుట దేంట్లో జీవించిన దాంట్లో. ఓకేనా, జీవించిన రాసుకోండి అక్కడ. ఓకే, జీవి శరీరం నుంచి కరెక్ట్ అంటే రాసుకుంటా కదా, జీవి శరీర బయాప్సీ అంటే ఏంటంటే జీవి శరీరము నుంచి కణజాలం సేకరించి
ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయుటను కణజాలం సేకరించి ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయుటను ఏమంటాం మనం బయాప్సీ అంటారు ఏమనాలి బయాప్సీ అంటారు ఓకే రైట్ నెక్స్ట్ ఓకే క్లియరా హిస్టాలజీ అంటే రాసుకున్నారా ఇంకా సైటాలజీ అంటే కణం గురించి అధ్యయనం చేయడం ప్లస్ తర్వాత హిస్టోపాథాలజీ అంటే కణంలో వ్యాధి లక్షణ శాస్త్రం బయాప్సీ అంటే ఓకే బయాప్సీ అంటే మన లోపల నుంచి కణాలను సేకరించి ఖచ్చితమైనటువంటి వ్యాధి నిర్ధారణ చేయడానికి మనం ఏమంటాం బయాప్సీ అంటున్నాం ఓకే క్వశ్చన్ అడగవచ్చు దీంట్లో ఒక ఇది లాంగ్ క్వశ్చన్ కింద రావచ్చు సో రాసుకుంటే అక్కడ లాంగ్ క్వశ్చన్ రావచ్చు లేకపోతే మేబీ షార్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు బయాప్సీ అనగానేమి బయాప్సీలోని రకాలను తెలుపు ఓకేనా బయాప్సీ అనగానేమి బయాప్సీలోని రకాలను తెలుపు అంటే బయాప్సీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆల్రెడీ పేరులో ఉంది బయాలజికల్ టెస్ట్ గుర్తుంచుకోండి ఆ విధంగా గుర్తుంచుకోండి ఏ విధంగా బయాలజికల్ టెస్ట్ అంటే జీవి క్రియలు జరుగుతున్నప్పుడు ఓకేనా చనిపోయినప్పుడు అంటే అటాప్సీ అన్నాం ఇక్కడ బయాప్సీ అంటే మన లోపల ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ డిసీజెస్ మనకు అంటే మనం ఎంఎల్టీ స్టూడెంట్స్ మనం ల్యాబ్ టెక్నీషియన్స్ చేసిన ప్రతిదీ కూడా మనం జీవిలో నుంచి సేకరించిందే ఒక మానవంలో నుంచి మనం సేకరించిన దాన్ని బట్టి ఏమైనా రోగ నిర్ధారణ చేసాం తప్ప ఏది కూడా సేకరించుకుని మనం రోగ నిర్ధారణ చేయలేము ఓకే సో మనకు ఈ బయాప్సీ అంటే ఏంటి అంటే జీవి లోపలి కణజాలాన్ని సేకరించి ఓకే ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయడం మనం బయాప్సీ అని చెప్పేసి అంటున్నాం ఇక్కడ బయాప్సీలోని రకాలు అందుకే ఫస్ట్ బయాప్సీ డెఫినేషన్ రాసి బయాప్సీ రకాలు అని పెట్టుకోండి క్వశ్చన్ అడగవచ్చు బయాప్సీ అనగానేమి ఆ బయాప్సీలోని రకాలను తెలుపు అని అడగవచ్చు ఓకే బయాప్సీలోని రకాలను తెలుపు అని చెప్పేసి అడగవచ్చు వరుసగా రాసుకోండి ఆస్పిరేషన్ బయాప్సీ ఆస్పిరేషన్ బయాప్సీ ఆస్పిరేషన్ బయాప్సీ ఆస్పిరేషన్ బయాప్సీ నెక్స్ట్ బ్రష్ బయాప్సీ రాసుకోవాలమ్మా పేర్లన్నీ బ్రష్ బయాప్సీ ఈసారి ఇది అడగవచ్చు మేబీ ఛాన్సెస్ టు ఆస్క్ క్వశ్చన్ దిస్ క్వశ్చన్ ఓకే సో థర్డ్ వన్ కోన్ బయాప్సీ కోన్ బయాప్సీ కోన్ బయాప్సీ ఫోర్త్ వన్ కోర్ బయాప్సీ ఏంటి కోర్ బయాప్సీ రాసుకుంటున్నారా ఫిఫ్త్ వన్ ఎండోస్కోపిక్ బయాప్సీ ఏంటి ఎండోస్కోపిక్ బయాప్సీ ఎండోస్కోపిక్ బయాప్సీ ఓకే ఫస్ట్ వన్ ఏంటి ఆస్పిరేషన్ బయాప్సీ సెకండ్ వన్ బ్రష్ బయాప్సీ థర్డ్ వన్ కోన్ బయాప్సీ ఫోర్త్ వన్ కోర్ బయాప్సీ కోన్ వేరే కోర్ వేరే తర్వాత ఎండోస్కోపిక్ బయాప్సీ సిక్స్త్ వన్ రాసుకోండి ఎక్సినల్ ఎక్సినల్ బయాప్సీ ఎక్సిసినల్ బయాప్సీ ఎక్సిసినల్ బయాప్సీ ఓకే ఆరు రాసుకున్నారు వరుసగా నెక్స్ట్ నెక్స్ట్ ఏడోది ఇన్సిఫిషనల్ బయాప్సీ ఇన్సిఫిషనల్ బయాప్సీ ఏంది సెవెంత్ వన్ ఎయిత్ వన్ ఓకే నీడిల్ బయాప్సీ నీడిల్ బయాప్సీ నైన్త్ వన్ పంచర్ బయాప్సీ పంచర్ బయాప్సీ నైన్త్ వన్ ఏంది పంచర్ బయాప్సీ ఓకే ఇన్సిఫిషనల్ ఇన్సిఫిషనల్ బయాప్సీ ఇన్సిఫిషనల్ బయాప్సీ నీడిల్ బయాప్సీ పంక్చర్ బయాప్సీ నెక్స్ట్ టెన్త్ వన్ ప్రికేటినన్ బయాప్సీ ప్రికేటినియన్ బయాప్సీ ప్రికేటినియన్ బయాప్సీ ఓకే లెవెంత్ వన్
11th वन सेव बायोप्सी, एंटी सेव बायोप्सी। 12th वन स्टीरियो ओके टॉक्सिक बायोप्सी, स्टीरियो टॉक्सिक बायोप्सी। लास्ट वन स्टर्नल बायोप्सी, ओके स्टर्नल बायोप्सी। ओके इंसिफिशनल बायोप्सी, नीडल बायोप्सी, पंक्चर बायोप्सी, प्रिकेटिनियन बायोप्सी, सेव बायोप्सी, स्टीरियोटॉक्सिक बायोप्सी, नेक्स्ट स्टर्नल बायोप्सी। ओके क्वेश्चन मन अड़को अंत फस्ट मन को बायोप्सी अनगा दा तो दिन रका क्वेश्चन अड़का इवीं रही मन इन शाट क्वेश्चन डिस्कसा हिस्टोपैथोलॉजी अंटे हिस्टोलॉजी अंटे कदा तरह बायोप्सी अंटे बायोप्सी रका ओके బయాప్సీ అంటేది బయాప్సీలోని రేఖ ఓకే రైట్ క్లియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్థిరీకరణ స్థిరీకరణ అనగానేమి ఓకే బయాప్సీ గురించి మళ్ళీ ఒకటి చెప్పడం మర్చిపోయా అంటే డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి ఎక్స్రే చేస్తాం సిటీ స్కాన్ చేస్తాం నీడిల్తో కలెక్ట్ చేస్తాం నంబర్ ఆఫ్ చేస్తుంటాం మనం ఓకే అందుకని బయాప్సీలో రకాలని చెప్పేసి అన్నమా నెంబర్ ఆఫ్ టైప్స్ చేస్తుంటాం మనం కనుక ఆ బయాప్సీ రకాలు ఉంటాయి ఓకేనా కట్ చేసి చూడము లేకపోతే బ్లడ్ కలెక్ట్ చేయడము లేకపోతే స్కాన్ చేయడము ఎక్స్రేస్ తీయడము నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి బయాప్సీలో ఆ విధంగా రకాలు ఉంటాయి ఓకే రైట్ స్థిరీకరణ ఓకే సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ బ్లడ్ని మనం బయటకు తీస్తామనుకోండి అంటే బ్లడ్ శాంపిల్ మనం కలెక్ట్ చేసాం బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి మనం ఒక టెస్ట్ ట్యూబ్లో వేసాం ఓకే ఆఫ్టర్ సమ్ టైం అదేమవుతుంది గడ్డ కడుతుంది ఆ విధంగా గడ్డ కట్టకుండా ఉండాలి భద్రపరచాలి దాన్ని కొద్ది సమయం వరకు కొద్ది అంటే సమయం వరకు భద్రపరచాలి అని చెప్పి అంటే మనం ఏం చేస్తున్నాం అని చెప్పి దానికి ఈడిటీఏ వేస్తాం అంటే మనం సేకరించిన నమూనా భద్రపరిచేందుకు మనం ఏం చేస్తున్నాం ఈడిటీఏని వాడుతున్నాం అదేవిధంగా ఇక్కడ స్థిరీకరణ అని చెప్పినప్పుడు మనం ఏదైనా ఆర్గాన్ కావచ్చు ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్గా మనిషి చనిపోయాడంటే రక్తదానం ఏమంటారు అవయవదానం చేస్తుంటాడు ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రామ్ ఇట్ మీన్స్ టు ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి టు ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మార్చడానికి కొంత సమయం పట్టొచ్చు ఆ సమయం వరకు ఆ ఆర్గాన్స్ మనము స్థిరీకరణ అంటే నిల్వ చేయాలి ఓకేనా సరే నిల్వ చేస్తే అవి మనకు ఇంకొక వ్యక్తికి ఉపయోగపడే విధంగా ఉంటాయి కానీ వీళ్ళు నిల్వ చేయకుండా అలా తీసుకెళ్తామో అది పాడవడం జరుగుతుంది చెడిపోవడం జరుగుతుంది కుళ్ళిపోవడం జరుగుతుంది సో దాన్ని ఏమనాలి కుళ్ళిపోకుండా భద్రపరచడానికి మనం ఏమంటాం స్థిరీకరణ అని చెప్పేసి అనాలి కుళ్ళిపోకుండా భద్రపరచడానికి మనం ఏమనాలి స్థిరీకరణ అని చెప్పేసి అంటాం ఓకే రాసుకోండి అక్కడ కణజాలం తీసిన తర్వాత ఓకే కణజాలం తీసిన తర్వాత ఓకే కుళ్ళిపోకుండా భద్రపరచటను స్థిరీకరణ అందరూ కణజాలం అంటే వాటి గురించి ఆర్గాన్ కావచ్చు మన యొక్క బ్లడ్ శాంపిల్ కావచ్చు లేకపోతే ఏ శాంపిల్ అయినా కావచ్చు మనం తీసిన తర్వాత దాన్ని కులిపోకుండా చెడిపోకుండా ఉండటం భద్రపరచడాన్ని మనం ఏమంటాం స్థిరీకరణ అని చెప్పేసి అంటాం ఏమంటాం మనం స్థిరీకరణ అని చెప్పేసి అంటున్నాం ఈ స్థిరీకరణ కోసం ఉపయోగించే రసాయనాలను స్థిరకారులు అందాం ఏమనాలి స్థిరకారులు అనాలి స్థిరీకరణ అంటే భద్రపరచదు ఆ భద్రపరచటకు మనం ఉపయోగించే రసాయనాలను మనం ఏమంటాం స్థిరకారులు అని చెప్పేసి అంటున్నాం అవి రెండు రకాలు వన్ 10% ఫార్మాలిన్ జెంకస్ త్రీ టైప్స్ అవి జెంకస్ ద్రావణం జెంకస్ ద్రవం త్రీ న్యూ కమర్స్ ద్రవం ఓకే ఈ మూడు రకాల రసాయనాలను ఉపయోగించి మనం నిల్వ చే అంటే మనం కణజాలాన్ని నిల్వ చేయొచ్చు కుళ్ళిపోకుండా నిల్వ చేసేదాన్ని ఏమంటాం మనం స్థిరీకరణ స్థిరకారులు ఈ స్థిరీకరణ చేసేందుకు ఉపయోగించే రసాయనాలు మనం ఏమంటున్నాం స్థిరకారులు ఏవేవి ఫార్మాలిన్ జెంకస్ ద్రావణం తర్వాత న్యూకమస్ ద్రావణం ఇవి మనకు ఏం చేస్తున్నాయి
శిరగారు. ఓకే రైట్, ఈరోజు మనం ఫస్ట్ పార్ట్ ఏది హిస్టోపాథాలజీ జీవధాతు వ్యాధి లక్షణ శాస్త్రంలో. ఫస్ట్ హిస్టాలజీ అంటే ఏందో తెలుసుకున్నాం, హిస్టోపాథాలజీ అంటే ఏమో తెలుసుకున్నాం, తర్వాత బయాప్సీ అంటే ఏందో చెప్పాను నేను, ప్లస్ తర్వాత బయాప్సీలో రకాలు, ఆ తర్వాత స్థిరీకరణ అంటే ఏంటి, ఆ స్థిరీకరణకు ఉపయోగపడేటువంటి రసాయనాలు ఏవి, స్థిరకారం. ఓకేనా? సో ఈ షార్ట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకు దీంట్లో అడిగే అవకాశం ఉంది కనుక మనం ఖచ్చితంగా మీరు రాసుకోండి. ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న సెకండ్ ఇయర్స్కి మాత్రం 100% ఈసారి ఎవడైతే మనకు అంటే ఏ స్టూడెంట్ అయితే మనకు రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాడో వాళ్ళపైన మాత్రమే నేను ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ.